కరోనా టీకాల తయారీ పురోగతిని పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చిన 64 దేశాల రాయబారులు హై కమిషనర్లు సామీర్పేట జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ను సందర్శించారు. కోవిడ్ పై జరుగుతున్న కీలక పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల గురించి విదేశీ రాయబారులకు పరిచయం చేసేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సందర్శనను ఏర్పాటు చేసింది. రెండు బృందాలుగా టీకాల పురోగతిని తెలుసుకోనున్న విదేశీ ప్రతినిధులు భారత్ బయోటెక్ తో పాటు బయోలాజికల్ ఈ సంస్థను సందర్శించనున్నారు. భారత్ బయోటెక్ ను సందర్శించిన విదేశీ ప్రతినిధులు టీకాల తయారీపై దృశ్య రూపక ప్రదర్శనను తిలకించారు. This is a BSL 3 plus AG production facility. Only two facilities in the world. One is in Philbright in UK, which is now used by Mariel. Mariel is now acquired by Bollinger in Japan. And the second one is in Bangalore in animal vaccines. Bangalore show. It's a very high engineering facility. US is now building in Kansas now with almost $2 billion budget. They're building right now in Kansas. And I think we have done that. కరోనా టీకాల తయారీకి అధ్యయనానికి విదేశీ ప్రతినిధుల బృందం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బయోటెక్ అదేవిధంగా బయోలాజికల్ ఈ ఆర్గనైజేషన్స్ లో ప్రస్తుతం విదేశీ రాయబారులు అదేవిధంగా హై కమిషనర్ల పర్యటన కొనసాగుతుందని చెప్పేసి ప్రస్తుతం మనం భారత్ బయోటెక్ వద్ద మొత్తంగా జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ అదేవిధంగా బయోలాజికల్ ఈ సంస్థలకి సుమారుగా 12 గంటల సమయంలో విదేశాలకు చెందినటువంటి హై కమిషనర్ రాయబారులు దాదాపు 60 మంది రెండు టీంలుగా కూడా రావడం జరిగింది. వీరితో పాటుగా రాష్ట్రం నుంచి సోమేష్ కుమార్ సిఎస్ సోమేష్ కుమార్తో పాటు కేంద్ర బృందం కూడా వీరితో పాటు రావడం జరిగింది. వీరంతా కూడా రెండు టీంలుగా ఫామ్ అయిపోయి అటు భారత్ బయోటెక్ ఒక బృందం అదేవిధంగా బయోలాజికల్ ఈకి ఒక బృందం అయితే జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ ఈకి సంబంధించినటువంటి రెండు సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రొడక్షన్ అది కాక మరొకటి సెస్లో ఉంది. ఇది ప్రస్తుతం ఈ యొక్క సెస్లో ఈ విదేశీ రాయబారుల అదేవిధంగా హై కమిషన్ల బృందం ఉండడం జరిగింది. వారంతా కూడా తర్వాత ప్రొడక్షన్కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. మరోవైపు ఇటు భారత్ బయోటెక్లో చూసినట్లయితే కనుక 32 మంది సభ్యులకి 32 మందితో కూడినటువంటి సభ్యుల బృందం ప్రస్తుతం భారత్ బయోటెక్ లోపల ఈ యొక్క భారత్ బయోటెక్ ప్రతినిధులు అదేవిధంగా శాస్త్రవేత్తలతో సమావేశమైంది. వారంతా కూడా అంటే ఈ యొక్క భారత్ బయోటెక్ ముఖ్యంగా ఈ కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచమంతా కూడా కోవిడ్కి సంబంధించిన వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి ఎదురు చూస్తున్న సమయంలో కోవిడ్కి సంబంధించి ఇండిజినియస్గా భారత్లో ఈ భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారు చేస్తుంది. దీంతో పాటుగా నాజల్ స్ప్రేన్ అంటే ముక్కు ద్వారా ఇచ్చేటట్టు వ్యాక్సిన్ కూడా భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. అయితే కోవాక్సిన్ ఇప్పటికే 3వ దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా చివరి దశకు చేరుకోగా అటు ముక్కు నుంచి ఇచ్చేటటువంటి స్ప్రే ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు అంటే దీనికి సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ కూడా త్వరలో ప్రారంభించినట్టు ఇప్పటికే కృష్ణాల ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటీవల కాలంలో వచ్చి ఇటు భారత్ బయోటెక్ సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇటు విదేశీ రాయబారులు అదేవిధంగా హైకమిషన్ రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క భారత్ బయోటెక్ సంబంధించి మనం చూసినట్లయితే కనుక వీరు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్ ప్రిపరేషన్ దాదాపుగా అంటే ఈ యొక్క క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. దాదాపు 60,000 మంది వరకు కూడా ఈ క్లినికల్ ట్రయల్స్లో భాగస్వాములు అయ్యారు. ఇక కోవాక్సిన్ ప్రొడక్షన్ అదేవిధంగా ఈ యొక్క భారత్ బయోటెక్కే ఈ హై కమిషనర్లు వీరు రావడానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను కనుక మనం గమనించినట్లయితే కనుక భారత్ బయోటెక్ గతంలోనే అనేక రకాలటువంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాధులకి వ్యాక్సిన్స్ని తయారు చేయడం జరిగింది. మరోవైపు ఇండిజినస్గా భారత్ బయోటెక్ ప్రస్తుతం ఈ కోవాక్సిన్ కూడా తయారు చేస్తుంది. అయితే ఈ క్లినికల్ ట్రయల్స్లో కూడా మంచి ఫలితాలను సాధించదు. దాదాపు 90% పైగా ఎఫికసీని ఈ యొక్క రెండు క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన నేపథ్యంలోనే దీనికి ఇటు విదేశీ రాయబారులు రావడం. మరోవైపు దీనికి ప్రొడక్షన్కి సంబంధించి చూసినట్లయితే కనుక భారత్ బయోటెక్కి బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రొడక్షన్ ల్యాబ్ కూడా ఉండడంతో ఇది అత్యంత ఇంపార్టెంట్గా కూడా మనం చెప్పొచ్చు. ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో ఈ యొక్క భారత్ బయోటెక్ ప్రొడక్షన్కి సంబంధించినట్టు మనం చూసినట్లయితే కనుక మొత్తంగా దేశవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని ప్రొడక్షన్ చేయగలటువంటి కెపాసిటీ ఉండగా అందులో దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్ డోసెస్ని హైదరాబాద్ నుంచి ప్రొడక్షన్ చేసేటువంటి సామర్థ్యం ప్రస్తుతం తెలంగాణకు ఉంది. అందులో ముఖ్యంగా కేవలం భారత్ బయోటెక్ వారి దాదాపుగా 10,000 కోట్ల ఈ యొక్క ఈ వ్యాక్సిన్స్ని కూడా తయారు చేయగలిగిన కెపాసిటీ ప్రస్తుతం వారికి ఉంది. 10 కోట్లకు సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా వాళ్ళు తయారు చేసేటువంటి కెపాసిటీ ఉన్న నేపథ్యంలోనే భారత్ బయోటెక్కి విదేశీ రాక కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ భారత్ బయోటెక్లో కోవాక్సిన్ అదేవిధంగా నాజల్ స్ప్రే మరోవైపు మోనోక్లోనల్ యాంటీబాడీస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అటు ఇక్కడ ఉన్నటువంటి భారత్ బయోటెక్ ప్రతినిధులు విదేశాల నుంచి వచ్చినటువంటి హై కమిషనర్లకు తెలియజేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే
राष्ट्र प्रभुत्व बृंदम इट वील की अंत मन तेलंगाना प्रभुत्व अंत वैक्सीन प्रिपरेशन अदे विधा वैक्सीन सप्लाई की संबंधी तेलंगाना कैपासीटी वालू विदेशी बृंदाल मोतम चूस क्या भारत बयोटेक् बायोलॉजिकल संस्थल विदेशी रायबार पर्यटन प्रस्तम को इक वीर सायंत्र दादाप नागू नलब वरकू जीनोम वैली अन इकड्च ने बैलदेरी शमशाबाद एयरपोर्ट चेरको अच्छी प्रत्येक विमान ढिल्ली जो अवकाश ओटो स्टूडियो धन्यवाद रम्य National Secretary DBT everybody's lot of guests US Health Secretary was here US FD Commissioner was here he was also here for us to visit and understand 6 million population is there in the world but our philosophy is very simple sir positive energy drive and I think located in Gujarat right now and we have this is a BSL 3 plus AG production facility only two facilities in the world one is in Fulbright in UK which is now used by Mariel. Mariel is not acquired by Mariel in Japan. And the second one is in Bangalore, in animal vaccines, Bangalore show. It's a very high engineering facility. Even US is now building in Kansas now, with almost $2 billion budget. They're building right now in Kansas. And I think we have done that. Because we're not the born business family. I am from an agriculture family from Chennai, small startup, never been in the business. So how we as a scientist looks at it to the game of the public health at large. That's what you want to carry the message in the end. That's what my principles are. But I think, you know, we had a lot of attendees, a lot of guests. US Health Secretary was here. US FDA Commissioner was here. They spent almost 4 hours. How do you take a risk in your life? Some of the Malayan vaccine will work. How do you take a risk like a startup company? How can you take a risk? Where multinationals are hesitating to take a lot of risk. How do you take? That was the concept. And That's Excellency Thabo Mbeki, South African President, was here, and he inspired me something which I will tell you later. And both First Gate Foundation President and Patty Stoney, who's the one who developed the PowerPoint presentation in Microsoft. And we got Prime Minister, and we got Thanh Shwe from Myanmar. He was also here for us to visit and understand how we work in vaccines. And our dynamic Minister for Industry of Telangana, he was very much was here recently also. And I think our Honorable Prime Minister was here about 10 days ago. And we are honored having him here. And what you see a road now. Earlier in 1997, when I came as a startup in this place, it was called Snake Valley. You have a lot of king cobra and green snakes. Nothing was there. And custard apple was the only place. And there was no road here, no power line, nothing. So just imagine in last 30 years how the transition has happened. So I was the first one to locate this place. I want away from the city in case if an earthquake comes, the no organism should escape into the environment and should hurt the people. That was the only concept. I started coming out of the city and then moved to here. And I think I succeeded only through both public-private partnership, both governments, all the governments have helped me quite a bit to grow. Because it's a selfish to say entrepreneur can succeed everything. No, you need help from the other part of the world. And today is the largest cluster in India. And I'm the one who advised the Genome Valley how it should build as a strategy, concept, idea, everything. Because I followed the US model of biotech parks and knowledge parks in US. That concept I modified a little bit differently to Indian context. And we proposed to the government that time, Andhra Pradesh government, joint government, and we positioned that. Today is now, we have a wonderful proactive Telangana government, local government is also very proactive. Every gratitude, India has to help Africa. The reason he said, you would not have got the independency if you have not exported the Mahatma Gandhi to India. That was very something. I never understood that. He said, you got the independence because of we exported Mahatma Gandhi. Otherwise, you would not have got the independence. So you have more gratitude to Africa. Do something. You don't exploit the market, but help the countries to solve some of the public health problems. That was the important message he gave us. And I followed that in a way. See, every scientist, we follow some emotions. We don't follow the money. We follow the emotions on that. So we don't want to compete multinationals. And it's no point. Everybody has got a niche to identify themselves. So
So we followed the neglected diseases strategy, and we want to be an emerging market where the 6 billion population is there in the world. And if anybody wants these slides, I'll send you, don't worry also. I have, please leave the card, I'll send you all the, nothing secrets in these slides. So I'll send you that, no problem. You could take a photo also, no problem. But our philosophy is very simple. We don't want to believe any company or country is my competitors. It's not Australia, it's not the US, it's my competitor. My competitors are the infectious disease. Very simple, positive thinking in the culture of the company. In a culture, we need to create a culture in the organization also. Never talk about GSK, never talk about Shanta, never talk about other things. Just focus on infectious disease. There's so much of positive energy drive. And I think one thing I want to say, this is a message, why US and Europe also should be worried about the neglected disease. Very simple concept. So you look at all the neglected diseases, starts from the developing world, whether it is Africa or Asia. It starts from there, and then it becomes pandemic. When it becomes pandemic, it goes to this part of the world. Now travel is starting. So you look at whether Zika, yellow fever, Rift Valley, chikungunya, malaria, MERS, now the COVID, influenza, everything starts from this part of the world, and then goes travels to this place, because of travel has become easier now. So naturally, you have to be strategically, you have to control the disease right here. If you control the disease here, then you control here easily. So naturally, US and Europe has to support developing world to strengthen our bases. If we don't get stronger in this part of the world, you can't be stronger in US and Europe. It's not going to stop, because travel has become universal today. And I think one thing, 40,000 unknown viruses globally. It's underestimated, but still 40,000 unknown viruses. In that, 10,000 are zoonotic viruses. 10,000 known zoonotic disease means it can go from animal to animal and to human, or from animal directly to human. For example, rabies, they are from dog directly to human. So it can go to animal and to human, like whatever their strategies are. But that is going to increase 10,000, and you're going to expect more of this problem. It is for human, it may come even for animals also. That's going to happen. And I think we are positioned in five different states. Gujarat, we are positioned in Karnataka, Hyderabad, Telangana, Orissa also. As an entrepreneur, what we look at is, what are the problems of society? How do I solve that? That's a simple game, we look at it. And one of the things, human vaccines here, food business, we have an animal vaccine. We are the largest animal vaccine company in the country today. And in 2 years, we'll become the largest animal vaccine, large animal vaccine company, foot and mouth disease, blue tongue, and brucella will be the largest in the world in the next 2 years. But right now, we are the largest in the country right now. And we acquired recently a GSK vaccine plant, which is Rabipur. Everybody knows Rabipur brand in Africa and everywhere. So we acquired the Rabipur brand company, which is an American-German company, collaborated company. So it was 35 years old company. We acquired that in, that is located in Gujarat right now. And we have, this is a BSL-3 plus AG production facility. Only two facilities in the world. One is in Philbright in UK, which is now used by Mariel. Mariel is now acquired by Bollinger Lab. And the second one is in Bangalore in animal vaccines. This is a highly contained facility. BSL-3 plus AG means almost like a BSL-4 production facility. It's the only thing, it doesn't help in protecting the human being, but it is a product to the environment and nature, and not about water, everything can be protected. So a very highly contained facility. Anybody is interested, any of the embassy is interested, we would love to take you to Bangalore show. It's a very high engineering facility. Even US is now building in Kansas now, with almost $2 billion budget.